ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు మన టెలిగ్రామ్ గ్రూప్ను ఫాలో అవ్వండి. నేను ఏదైనా మంచి మంచి గ్యాడ్జెట్స్, నాకు ఏదైతే మంచిగా అనిపిస్తుంది గ్యాడ్జెట్స్ ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ కనిపిస్తుంటుంది, నేను అలాగే పోస్ట్ చేస్తుంటాను. మీరు అక్కడి నుంచి దాన్ని బై చేయడానికి కూడా ఉంటుంది, లేదా మీ టెలిగ్రామ్ చూసైనా సరే దాన్ని ఆఫ్లైన్లో బై చేయడానికి ఆన్లైన్లో బై చేయడానికి ఉంటుంది. సో ప్రతిదీ వీడియో చేయడం అంటే కష్టం, చాలా చాలా ఉన్నాయన్నమాట బయట మంచిగా ఆఫ్లైన్లో దొరికే గ్యాడ్జెట్స్ కానీ ఆన్లైన్లో దొరికేది కానీ నేను క్లియర్గా మీకు దాంట్లో అయితే మెన్షన్ చేస్తాను. సో డిస్క్రిప్షన్ కూడా ఇస్తాను, కనుక టెలిగ్రామ్ ఫోన్ గ్రూప్ ఫాలో అయితే మీకు కొంచెం బెటర్గా ఉంటుంది అనమాట. సో మరి లేట్ చేయండి, వీడియోకి వెళ్దాం. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శివ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో ఒక 150-120 ఈ బడ్జెట్లో దొరికే మంచి ఇయర్ ఫోన్స్ ఆఫ్లైన్ గురించి మాట్లాడుకుందాం. సో నేనైతే కొత్తగా ఆఫ్లైన్లో దొరికే బెస్ట్ ప్రోడక్ట్స్ గురించి ఒక సిరీస్ స్టార్ట్ చేయడం అయితే చేస్తున్నాను అనమాట. అండ్ దీంతోనే మొదలవుతుంది. అండ్ నేను ఇప్పుడు చెప్పబోయేది ఎందుకు నేను ఇట్లాంటి సిరీస్ స్టార్ట్ చేస్తానంటే, మనలో అందరూ ఆన్లైన్ గురించి తెలిసిన వాళ్ళు ఉండరు, అండ్ కొందరికి ఆన్లైన్లో ప్రొడక్ట్స్ ఏది కొనాలో కూడా కొంచెం క్లారిటీ ఉండదు అనమాట. కానీ చాలామంది ఎక్కువ ఆఫ్లైన్లో కొంటుంటారు, అండ్ కొందరు బడ్జెట్ 200 లోపలే ఉంటుంది ఇయర్ ఫోన్స్ కానీ పౌచెస్ కానీ కొన్ని కొన్ని వాటికి, అలా కొన్ని స్ట్రిక్ట్ బడ్జెట్లో బతికే వాళ్ళు ఉంటారు మనలో కొందరు, అట్లాంటివి వాళ్ళకు ఉపయోగపడుతుందని నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఈ వీడియో చేయడానికి నా దగ్గర ఉన్న వన్ ఆఫ్ మై ఫ్రెండ్ కూడా రీజన్ అనమాట. అతను ఎప్పుడైనా సరే ఇయర్ ఫోన్స్ ఏదైనా కొంటే 200-150 లోపలే ఉంటాడు, ఎక్కువ పెట్టాడంటే ఏంటంటే వీటికి ఎంత మించి పెట్టడం అవసరం లేదు, ఎంత పెట్టినా కూడా ఇవి ఎక్కువ రోజులు ఉన్నామని చెప్తుంటాడు అనమాట. సో అట్లాంటి వాళ్ళు మనకు చాలా మంది ఉంటారు. వాళ్ళకి మనకు ఆఫ్లైన్లోకి తన్ని ఆల్మోస్ట్ చైనా ప్రొడక్ట్స్ ఎక్కువ కనిపిస్తుంటాయి, అవి కొన్ని బాగుంటాయి, కొన్ని బాగోవు, సో కొన్ని క్లారిటీ రావు, అలా రకరకాలుగా ఉంటాయి. అందుకని చెప్పేసి నేను ఈరోజు ఆఫ్లైన్లో దొరికే వాటిలో 150 లోపల దీని రేట్ వేరీ అవుతుందన్నమాట. కొందరు 200 అమ్ముతారు, కొందరు 180, కొందరు 150, అండ్ కొందరు 130 ఇలా ఉంటారు. నేనైతే 130 రూపీస్ కొనడం జరిగింది. దొరికే బెస్ట్ ఇయర్ ఫోన్స్ మనకు అన్ని విధాలుగా, అంటే కాల్ క్లారిటీ కానీ, సౌండ్ కానీ, మ్యూజిక్ వినడానికి, మరీ చైనా ఇయర్ ఫోన్స్ లాగా మరీ డబ్బులు కొట్టాం అనమాట. సో మనం ఆఫ్లైన్లో దొరికే రోడ్డు మీద దొరికే ఇయర్ ఫోన్స్ వస్తే కొన్ని చెవుళ్ళకి కదా, అసలు పెట్టుకోగానే చెవులు వినబుద్ది కాదనమాట, పెయిన్ వచ్చేస్తుంది. అలా కాకుండా దీని ప్రైస్కి, దీని పర్ఫార్మెన్స్కి, అండ్ ఇది ఎట్లాంటి వాళ్ళైనా వాడుకోవచ్చు. సో మీకు మంచి సౌండ్ కావాలన్నా సరే మీరు ఒక 1 అవర్ వరకు దీంట్లో సాంగ్స్ కూడా వినొచ్చు, హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ కాల్స్ మాట్లాడుకోవచ్చు, మూవీస్ చూసుకోవచ్చు, అన్నింటికి బాగా ఉపయోగపడుతుంది. ఇది పెయిన్ అయితే రావట్లేదు, ఇయర్స్కి అంతగా పెయిన్ అయితే రావట్లేదు అనమాట. సో అందుకనే నేను దీన్ని మీకైతే చూపించడం జరుగుతుంది ఈ వీడియోలో. ఒకసారి దీని సౌండ్ క్వాలిటీ విందాం, విన్నాక తర్వాత మనం లాస్ట్లో దీని గురించి మాట్లాడుకుందాం. బిల్డ్ అండ్ సౌండ్ క్వాలిటీ చూద్దాము మరి, మరి ఇంకెందుకు వెళ్ళాం పదండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే ఇదే మనకి ఆఫ్లైన్లో దొరికే 150 రూపీస్ లోపల వచ్చే మంచి హెడ్సెట్ అనమాట. VRD అనే బ్రాండ్ అయితే దీని మీద ఉంది. ఇది బ్రాండ్ కింద మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ చూస్తే మనకి స్టీరియోస్ సౌండ్ హ్యాండ్స్ ఫ్రీ అని ఉంది, కొంచెం చూడడానికి కొంచెం బెటర్గా ఉంది. 150 అయినప్పటికి కూడా కొంచెం బిల్డ్ క్వాలిటీ అదంతా కూడా కొంచెం బెటర్గా ఉంది, మరీ అంత చీప్గా లేదు. అందుకని నేను వీటిని అయితే సజెస్ట్ చేస్తున్నాను, మీరు బయట ఎక్కడైనా ట్రై చేయండి ఒకసారి, ఎవరైనా 200 స్ట్రిక్ట్ బడ్జెట్ అనుకుంటే. ఇక్కడ చూడడానికి దీని ఇయర్ బడ్స్ అయితే కొంచెం షేప్స్ అయితే తిరుగున్నాయన్నమాట, అంటే నార్మల్ కాకుండా కొంచెం అడ్వాన్స్డ్గా ట్రెండీగా ఉన్నాయన్నమాట చూసినట్లయితే. సో ఇట్లా JBL ఈ మోడల్ అయితే ఉంటుంది. అండ్ ఇంకా వైర్ చూసినట్టయితే కొంచెం ట్యాంగిల్ ఫ్రీ లాగానే ఉంది ఇది, మరీ ప్యూర్ ట్యాంగిల్ ఫ్రీ కాదు. ఇక్కడ సౌండ్కి కంట్రోల్ బటన్ అయితే ఇచ్చారు, సౌండ్ కంట్రోల్ బటన్. ఈ బడ్జెట్లో అసలు ఇది మెచ్చుకోదగ్గ విషయం. అండ్ గూగుల్ అసిస్టెంట్ సపరేట్ బటన్ ఇచ్చారు, పైకంటే గూగుల్ అసిస్టెంట్ ఆన్ అవుతుంది, కింద కంటే మ్యూజిక్ అయితే వస్తుంది అనమాట. అండ్ వైర్ చూసినట్లయితే వైర్ క్వాలిటీ అయితే మాత్రం అబవ్ యావరేజ్ అని చెప్పొచ్చు, బాగుంది. కాకపోతే కొంచెం ఫీల్ ఏంటంటే ఇది ప్లాట్ఫామ్ ఫీల్ అయితే వస్తుంది. అండ్ మీకు చెప్పాలంటే మీ ఇక్కడ కొంచెం అంత అయితే మనకి ప్రొఫెషనల్గా అయితే లేవన్నమాట, బట్ పర్లేదు. సో మన బడ్జెట్ కూడా ఆలోచించాలి, ఇక్కడ అన్నీ రావాలంటే రావు ఈ బడ్జెట్లో. ఏదో మనకి ఈ ఇయర్ టిప్స్ మాత్రం చాలా బాగున్నాయి చూడడానికి. ఇక్కడ మీరు చూస్తే ఇయర్ బడ్స్ అయితే చాలా 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 బాగున్నాయి, అదే నాకు బాగా నచ్చింది వీటిలో. మిగతా అంతా కూడా ఏమంత నాకు పెద్దగా నచ్చినప్పటికి కూడా ఇయర్ బడ్స్ చాలా బాగున్నాయి. అండ్ మనకి 3 యాక్స్ వచ్చేసి 3.5 mm గోల్డ్ ప్లేటెడ్ యాక్స్ ఇచ్చారు, అది కూడా కొంచెం మెచ్చుకోవచ్చు. బాస్ బుష్ అనమాట, దగ్గర పెడుతున్నాను. ఫ్రెండ్స్ చూసారు కదా, మనకి
ఈ బడ్జెట్లో అసలు బడ్జెట్ అనేది మనకు చెప్పాల్సిన అవసరం లేదు. మనకు ఆన్లైన్లో కూడా అసలు ఈ బడ్జెట్లో అసలు ఏం దొరకవు నాకు తెలిసి 150 లోపల. ఈ బడ్జెట్లో ఇయర్ ఫోన్స్ ఎంత బాగున్నాయి అనేది నేను మీకు చెప్పడం అవసరం లేదు. నాకైతే చాలా బాగా నచ్చాయి. సో ఎస్పెషల్లీ ఎవరైనా నేను చెప్పిన క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటారు, చాలామంది మనల్ని ఎక్కువ ఖర్చు పెట్టకూడదు అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళకైతే ఇది సూపర్బ్ సూపర్బ్ డీల్ అని చెప్తాను. మనకి బ్రాండ్ వచ్చి విఆర్డి, నేను మీకు వీడియోలో చెప్పాను కదా విఆర్డి అనమాట. ఇది పెద్ద బ్రాండింగ్ కాదు, ఇది ఆఫ్లైన్లో దొరికేదే మామూలుగా మొబైల్ షాపుల్లో అండ్ సీట్ల దగ్గర వీటి దగ్గర దొరుకుతుంది. ఇది పెద్ద బ్రాండింగ్ కాదు, కానీ ఇక్కడ బ్రాండ్ ఆ కాదు అనేది కాకుండా ఇది మనకి ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఎంత క్లారిటీ వస్తుంది అది మాత్రం చూడండి. సో నాకైతే చాలా బాగా నచ్చింది ఈ ప్రొడక్ట్ ఈ కాస్ట్లో. సో మనకి ఫేక్ అంటే శాంసంగ్ ఏకేజీ వీటి ఫేక్ ప్రొడక్ట్స్ ఉంటాయి, ఆ ఫేక్ ప్రొడక్ట్స్తో కంపేర్ చేస్తే అది కూడా మనకి 150-200 వరకు అమ్ముతారు. వాటితో కంపేర్ చేస్తే ఇది ఓన్ యూనిక్ బ్రాండ్ అనమాట, అంటే వీళ్ళ పేరుతో వచ్చే బ్రాండ్ ఉంటుంది. ప్లస్ మనకు కొంచెం వాటిలన్నింటితో కంపేర్ చేస్తే చాలా 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 బెటరు. నేను మిగతా ఏ ఇయర్ ఫోన్స్తో కంపేర్ చేయను, ఏదే సైకిల్ లైక్ బోట్ బోల్ట్ అడిగి ఇట్లా చాలా ఉంటాయి మనకి, ఆ మంచి క్వాలిటీ అండ్ బెటర్ ప్రైస్ కూడా ఎక్కువ ఉంటుంది. వాటితో నేను ఇంట్లో కంపేర్ చేయను. ఈ ప్రైస్ 130 రూపీస్లో మాత్రం దీనికైతే మాత్రం అల్టిమేట్ చెప్తాను. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు బయట మొబైల్ షాప్లో అడగండి, నేను దీన్ని మీకు ఫార్వర్డ్ చేయలేను ఎందుకంటే ఇది స్టాక్ అయితే ఇక్కడ దొరకట్లేదు. నేను 3 డేస్ నుంచి ట్రై చేస్తే నాకు ఒక్క పీస్ దొరికింది. సో అలా ఉందన్నమాట దీని పరిస్థితి. సో మీరు ఎక్కడైనా మీ దగ్గర ఉన్న ఆఫ్లైన్ షాపుల్లోకి వెళ్ళేసి ఇదైతే చూపించండి, కావాలంటే ఫోటో పిక్ని తీసుకెళ్ళి చూపించండి. మీకు దొరికితే ఇదైతే మీరు 150 అట్లాగని పెట్టాలనుకుంటే ఇదైతే మంచి ఇయర్ఫోన్స్ అయితే నేను సజెస్ట్ చేస్తాను అనమాట. సో ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో కానీ మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, టెలిగ్రామ్ గ్రూప్లో అయితే ఫాలో అవ్వండి. ఎందుకంటే ఇట్లాంటి గ్యాడ్జెట్స్ అన్ని నేను ఉన్న ఇట్లాంటి గ్యాడ్జెట్స్ కనిపిస్తే నేను అక్కడ అయితే మీకు పోస్ట్ చేస్తుంటాను. సో ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో, దిస్ ఇస్ శివ సైనింగ్ ఆఫ్, సీ యూ నెక్స్ట్ వీడియో, బాయ్ బాయ్.